భారతదేశంలో దాదాపు 11 కోట్ల మంది ఆదివాసీ ప్రజలు ఉన్నారు. 44 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఈ 44 మంది పార్లమెంట్ సభ్యుల్ని, అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అయినటువంటి శాసనసభ్యుల్ని ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి హైదరాబాద్లో ఒక జాతీయ స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసి గడిచిన 70 సంవత్సరాలలో ఆదివాసీ బిడ్డలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏమిటి, రాజ్యాంగపరమైనటువంటి హక్కులు ఏ విధంగా తుంగలో తొక్కబడుతున్నాయి, భూమి కోసం భక్తి కోసం చేస్తున్నటువంటి పోరాటాలు ఎందుకు నిర్వీర్యమవుతున్నాయి, ఆదివాసీ బిడ్డలు ఇంకా ద్వితీయ శ్రేణి పౌరులుగానే ఈ భారతదేశంలో ఎందుకు ఇంకా జీవితాన్ని కొనసాగించవలసి వస్తుంది, వీటన్నిటిని మీరు కూడా చర్చించవలసినటువంటి అవసరం ఉందని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ భావిస్తుంది. అందుకే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలో ఉన్నటువంటి ఎన్టీఎఫ్ ప్రజాప్రతినిధులను ఆహ్వానించి రాబోయే కార్యక్రమాలకి, రాబోయే వేదికకి సంసిద్ధులు కావాలి. ఆదివాసీ బిడ్డల్లో సామాజిక చైతన్యం, ఆర్థిక చైతన్యం, రాజకీయ చైతన్యం తీసుకురావటమే ఒక ప్రధానమైనటువంటి ధ్యేయంగా ఇవాళ ఎన్టీఎఫ్ ముందుకెళ్తుంది. ఇవాళ చాలా ప్రాంతాలలో, కేరళలో, కర్ణాటకలో, తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో, బీహార్లో, ఒరిస్సాలో, నార్త్ ఈస్టర్న్ స్టేట్లు అయినటువంటి త్రిపురలో, నాగాలాండ్లో, హిమాచల్ ప్రదేశ్లో, దాదాపు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో కూడా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ శాఖ ఉంది. కూడా మా ప్రధానమైనటువంటి ఉద్దేశం ఒకటే సార్, రిజర్వేషన్స్ మీద మీరు ఏమైనా ఫైట్ చేయబోతున్నారా? మొన్న ఇచ్చిన స్టేట్మెంట్ ఖచ్చితంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి 5వ షెడ్యూల్ ప్రకారం ఎక్కడైతే గిరిజన ప్రాంతాలు ఉన్నాయో గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి హక్కు అధికారాలు అన్ని కూడా గిరిజనులకే చెందాలి. ఆదివాసీ ప్రాంతాల్లో అన్యాక్రతం కాకుండా ఉండాలంటే ఆదివాసీ బిడ్డలకే